దేవి మీద భక్తి ఉంచుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం ఉంచుకుని మా మీద మీ దయ ఉంచుకుని అందరూ ఏకోపించుకుని ఒక్కసారి గోవింద నామం చెయ్యాలి తల్లి, అందరూ కూడా గోవింద నాలి గోవింద గారు. మీరు గోవింద్ అన్నారా? గోవింద్ అంటే అందరం పోయిందో పోయింది అంటే అండి, చాలా ఆదివారం కదండి. అవునవును, మంచి సినిమాలు వస్తే గురువు గారు వచ్చి కథ పెట్టారు, ఇప్పుడు తెల్లవారు కూర్చోవాలని చెప్తారు. అయితే గోవింద అయ్యలు ఎప్పుడు అంటారు బాబు? ఎప్పుడు అంటారంటే దుర్గం వచ్చిపోతుంది అంటారండి. దుర్గం వచ్చిపోతుంది అంటారా? ఇప్పుడు అంటారా అంటే గురువు గారు ఇప్పుడే ఫోన్ చేశారండి. అవునవును, భోజనం పైన ఉండిపోయింది, భోజనం పైన గోవింద బాబు కింద ఉండిపోయింది. అంతవరకు కూడా భగవంతుడు ఊరుకోమంటే ఊరుకోడు కదా, గోవిందనామం చేయాలి, భగవంతుడి పేరు గురుకు పోలాలి. ఎంతవరకు పడింది? ఒక దైవ ప్రార్థన, గురుగారి ప్రార్థన.
కోనసీమ జిల్లా ఏమో ఎంత పేరుగా ఉందో అమ్మవారి జీవిత చరిత్రులు అమ్మా ఈ భూమి భూలోకాల పుట్టు నాకు ఇదమాట ఎవరు పుట్టారు ఎవరు పెరిగారు అన్నది ఒక కథగా చెప్పాలి అంటే భూమి భూలోకాల పుట్టు నాకు ఇదం దుర్గాదేవ ఎలా పుట్టిందంటే అమ్మా భూమి భూలోకాల ఉండే
రాసిపోయి భద్రాసన గుడ్డలోనే ఏం పడుతున్నాయి? అగ్ని పుట్టింది, వాయువు పుట్టింది, శక్తులు శమలపి పర్వతాల కింద మారిపోయి మారిపోయి అలా గంగై పారుతున్నాను. గోవింద ఇంకా ఒక గుడ్డు ఉన్నాది, ఈ మహాతల్లి ఎలా ఉన్నాది? ఆవిడ ఉంటే గుడ్డు మీద ఒంటి గుడ్డు మీద అనుగుదల పడిపోతుంటే ఈ ఒంటి గుడ్డు తల్లి వేడికి తట్టుకోలేక పళ్ళు మని బదిలాసింది. గోవింద ఈ బద్దలాసిన గుడ్డలో ఎవరు పుడుతున్నారు? ఇలా ముగ్గురు అబ్బాయిలు పుడుతున్నారు. గోవింద నాయన ఎప్పుడైతే ముగ్గురు అబ్బాయిలు పుట్టారో కళ్ళ చూస్తుంది మహాతల్లి. స్మాల్ డౌట్ అండి, స్మాల్ డౌట్ అనేకు ఈ ముగ్గురు అబ్బాయిలు కూడా ఒకే గుడ్లోంచి ఒకేసారి పుడేశారండి. అంటే గుడ్డు ఒక్కసారి ఇచ్చుతుంది? అవునండి. మూడు సార్లు ఇచ్చుతుందా? మూడు సార్లు ఇచ్చుందండి. ఈ మహాతల్లికి ఒక్కసారే ముగ్గురు అబ్బాయిలు పుట్టారేమో, కళ్ళ చూసి మహాతల్లి అల్లారం ముద్దగా పెంచుతుందట. అలాగండి. ఆవిడ నెమ్మ ఊరు బాబు 7 శాతం బాబు కూడా నువ్వు ఎత్తున వాడు ఎత్తుడా ఇద్దరు కడిపోయాడు ఇద్దరు ఇద్దరు కలుపు వీడు మొత్తం పీకేస్ ముందు ఇలాగొన్నా నేను వీడు అంత అట్లా వెళ్ళిపోయినవాడు నేను వెళ్ళాలి నేను నీకు తమ్ముళ్ళు లేకుండా ఈయన సంతకాడ అన్నాడా యాసవి కదా తీర సొత్త 7 శాతం రే బాబు రే రాలే కనుకమ్మ నేను యాసవి హాత్రం వచ్చాడు కదరా నేను వేస్తానండి అంతా వింతా పనిండి ఎలా బాగా మన చేసి కళ్ళ చూస్తుంది మహాతల్లి. ఏమిటయ్యా వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులా? ముందుగా కలియుగం పుడుతుంది. కలియుగంలో భూలోకములో నరులు పుడతారు. నరులు వీళ్ళ ముగ్గురిని దేవుళ్ళని పూజించాలి అని పెద్దవాడిని పిలుస్తుంది. నాయన నీ పేరు భూలోకములో నిన్ను బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు అనే పేరు పెట్టి బ్రహ్మలోకము రాసిచ్చింది. గోవింద ఈ రెండవ అని పిలిచిందే ఆయన నిన్ను వైకుంఠ మందు మహావిష్ణువు. ఒరే నాయన నీ పేరు ఏమిటి బాబు? బొగ్గులు గట్టయా నాయనా? బొగ్గులు గట్టయా కుళ్ళు గీసి గట్టయా నాయనా? మహావిష్ణుమూర్తి నాయనా ఈ మూడో వాడిని పిలుచుకుంది నాయనా. నువ్వు చిన్నవాడు కాబట్టి నీ పేరు గౌరీ శంకరుడు. నాన్న నీ పేరేంట?
యజమాని బాబు నువ్వు కట్టప్పలే ఉన్నావు, బియ్యంలో పెద్ద పొందకప్పల నీ పేరు కట్టప్ప కాదు, సోమప్ప కాదు, గౌరీ శంకరుడు అనే పేరు పెట్టి కైలాసవర్తం ఇచ్చింది గోవింద. ఈ ముగ్గురికి ఎవరు రాజ్యాల వారికి, ఎవరు భూముల వారు, ఈ మహాతల్లి అడవిళ్ళ వాతల్లి ఉండిపోయిందా, కొళ్ళు పలవ ఉంటదా? ఒరే బాబా అమ్మాయి ఇక్కడ కొళ్ళు పలవ కాదు, పళ్ళు పళ్ళ వృక్షాలు ఉంటాయి. ఎన్ని పళ్ళు తిన్నా గానీ మహాతల్లికి ఆకలి బాధ తీరట్లేదు. అయ్యయ్యో ఈ ఆకలి బాధను ఎలా తీసుకోను, ఎలా కాదుకోను? అది దేవాదిష్టో చూస్తుంటే కొన్ని కొన్ని కారణాల వల్ల అడవులో వృక్షం పుట్టిందట, వృక్షానికి బండి పుట్టింది. ఈ మహాతల్లి పండును చూసి అలా భుజించింది గోవింద. అంటు పూలు కనకాలం ఇవి అయ్యి బాబు ఎలా పోలేరమ్మా బాబు తినేద్దాయినా. ఎప్పుడైతే మహాతల్లి పండు భుజించిందో ఈ మహాతల్లికి ఏం పుట్టాయి, ఏం పుట్టాయి అప్పుడే పుట్టాయి చూస్తుంటే మహాతల్లికి ముగ్గురు బాలలు కనబడుతున్నారు. ఎవరండి? బ్రహ్మదేవుడు, ఇడు ముందు ఏడు చేతులు, విష్ణుమూర్తి, శంకరుడు. ఈడి మధ్య సేద తీరుకోకున్నాడు శంకరుడు. ఎప్పుడైతే ముగ్గురు జ్ఞాపకం వచ్చారో ఒకరు కాకపోతే ఒకరైనా నా కామాలు తీర్చకపోతారా అని బ్రహ్మలోకం పోతుంది. అంటుంటే ఈ బ్రహ్మదేవుడు తల్లి మాటలు వినలేక అలా రెండు సెవులు మూసుకున్నాడు గోవింద. రెండు సెవులు మూసుకుని తల్లిని అంటున్నాడు, అమ్మా అయ్యో తప్పమ్మా నా తల్ల, నువ్వు చూస్తేనేమో నేను చూస్తేనేమో తల్లికి బిడ్డకి వరుస కాదమ్మా అన్నాడు. ఒరే బ్రహ్మ అడిగితే ఒరే బ్రహ్మ నువ్వు నా గర్భంలో పుట్టలేదురా, ఎలా ఉంటానే మమ్మీ అంగన్వాడీలో చదువుకుంటున్నావా? అంగన్వాడీలో చదువుకుంటే ఏమవుతున్నారా?
ఆయ గుడ్డెడతలేదు వడకేశం గుడ్డెడుతుంది. వడకేశం గుడ్డెడుతున్నారండి. మా అమ్మకు ఆరు గుడ్లు, నాకు ఆరు గుడ్లు, 12 గుడ్లు మా అమ్మ తినేస్తుంది. అందుకే మీ అమ్మ ఏమో కోడి గుడ్లకి అయిపోయింది, నువ్వే గుళ్ళగా అయిపోయిందో గుళ్ళ. నాయన ఇప్పుడేదే మహాతల్లి బ్రహ్మదేవుని అంటుందట, ఏమని, నువ్వు నా గర్భంలో పుట్టలేవు, నువ్వు గుడ్డూరా పుట్టేవు దైన్ వచ్చింది. ఒరే బ్రహ్మదేవ వందర నాతో పొంది పెడిగా అంటుంటే ఈ బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఏమని అమ్మా, కనీ పెంచి నా కన్న తెలివా, నీ కామాలా నేను తీర్చాలా, నా వల్ల కాదే. దేవుడిగా ఉంటావనుకున్నాను, ఉండదగ్గంటి వాడు నువ్వు కాదు, నువ్వు చేస్తే దూకేసినా నువ్వు ఉండదగ్గంటి వాడు కాదు. అలాగని బ్రహ్మదేవుణ్ణి అతమార్చింది గోవింద. బ్రహ్మదేవుని అతమార్చుకుని వైకుంఠం వెళ్తుంది. విష్ణుమూర్తి రెండు శివులు మూసుకున్నాడు గోవింద. నాయన రెండు శివులు గట్టిగా మూసుకుని తల్లిని అంటున్నాడు, ఏమని అమ్మా, అయ్యో తల్లి అన్నాడు. అది తెగేసినంతల్లా కదులుతున్నావు నాయన. మహావిష్ణు అని అంటుందట, ఒరే విష్ణు, నువ్వు నా గర్భంలో పుట్టలేదురా, మరి ఎలా పుట్టానమ్మా, ఎలా పుట్టేవంటావా, నువ్వు గుడ్డోలా పుట్టావురా, నా కామాలు తీరుస్తావు, భూలోకంలో దేవుడిగా ఉంటావు అనుకున్నాను, ఉండదగ్గినట్టు వాడు నువ్వు కాదు అని విష్ణుమూర్తిని అతమార్చింది గోవింద. నాయన ఇంకా ఒక్కగాని ఒక్కడున్నాడు, ఏం బాబు ఒక్కడంటే మహేష్ బాబు ఉన్నాడు కనయ్యరా బాబు, చిరంజీవి ఉన్నావు, దేకుడు దూకుడు 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 ఏక దేకుడే దిగ్గంత లాగేసుకున్నాడు. నాయన ఒక్కగాని ఒకడున్నాడు గౌరీ శంకరుడు, వాడైనా నా కామాలు తీరుస్తాడా, ఈ కలియుగంలో దేవుడిగా ఉంటాడు, నేను విడలే అప్పుడే అతమార్చేస్తాను. అలాగని కైలాసపట్నం వెళ్తుంది ఎలాగా, నా సిరిసిరిమా కావాలి
ఇక్కడికి వచ్చాయి. అవును ఆ కామాలు తీసరా అంటే శంకరుడు తల్లి మాట వినలేక యథావిధిగా అలా రెండు సెవులు మూసుకున్నాడు గోవింద. శంకరుడు కాపీ కూడా ఆయన రెండు సెవులు గట్టిగా మూసుకుని తల్లిని అంటున్నాడు, అమ్మా నువ్వు చూస్తే తల్లివా, అవును నేను చూస్తే బిడ్డనా, అవును తల్లికి బిడ్డకి వరుస కాదమ్మా అన్నాడు. ఒరే శంకర బ్రహ్మలోకి వెళ్ళాను, బ్రహ్మదేవుడు ఇదే విధంగా సమాధానం ఇచ్చాడు, వాణ్ణి అతమాత్ చేస్తాను వైకుంఠం వెళ్ళాను. విష్ణుమూర్తి కూడా అదే విధంగా సమాధానం ఇచ్చాడు, వాణ్ణి అతమాత్ చేస్తాను. వింటావా నా మాట విను, భూలోకములో దేవుడిగా ఉంటావు, నేను కూడా నిన్ను కూడా అతమాత్ చేస్తాను అనగానే శంకరుడు అంటే చిన్నవాడైనా చాలా తెలివైన వాడట, చాలా తెలివైన వాడు నాయనా, తల్లిని దృష్టిలో ఉంచుకుని అంటున్నాడు, అమ్మా నీ కామాలా నేను తీర్చాలా చిన్న కోరికన్నాడు. ఒరే శంకరా ఏమి కావాలో కోరికవయ్యా ఇస్తారన్నాడు. అమ్మా నా కోరికల్లా ఏమీ లేదమ్మా, అదిగో నీ చేతిలో ఉన్న కత్తి కమండలము త్రిశూలము నట్టలో ఉన్న మూడవ కనేస్త్రము నాకు దారబోస్తే అనగానే మహాతల్లి కామల్లో ఉండిపోయిందేమో. శంకరుడు ఏమడుగుతున్నాడు, మహాతల్లి ఏమిస్తుందో కంటికి పానుకోకుండా ఉండును నా వస్తున్న నీ కూడా వలసి చేస్తున్నాది గోవింద. దగ్గర గురు బాబు అదిగొండి పని ఏం చేయకు, గురు బాబు నాయన ఒంటరి నా వస్తువులు ఎవరు చేసుకున్నాడు. ఇంకా అంటున్నాడు, అమ్మా నీ తలకూర్లు చూస్తుంటే శివుడిలా కాదు తలకూర్లు కూడా కావాలన్నాడు మా తల్లి. అలా పీక అలా ఎప్ప తీసిచ్చింది గోవింద నాయన, ఎప్పుడైతే మహాతల్లి తలకూర్లన్నీ ఎప్పుడు తీసిచ్చింది, గౌరీ శంకుడు తలకూర్లన్నీ ఎత్తుకుని ఒక గౌరీ సిగ వేసుకున్నాడు గోవింద. నిలబెట్టరా నాయన, ఒక గౌరీ సిగ వేసుకున్నాడు శంకరుడికి అయిపోయింది, బలం ఎక్కువైపోయింది మహాతల్లికి నాయన. అంటున్నాడట శంకరుడు, అమ్మా నీ కామాలు తీర్చమంటున్నావా, అదిగో ముందుగుండగా కలియుగం పుట్టదలసి ఉన్నది, కలియుగంలో నల్లు పుడతారు, నల్లే కానీ పుట్టారంటే ఇదే విధంగా తల్లి బిడ్డ కామాలు అంటారమ్మా, తొప్పమ్మా అన్నాడు శంకర. నీ కొరిక నేను తీర్చానా, నా కొరిక నువ్వు తీర్చడానికి ఎప్పుడున్నావా, అది ఉగ్రంగా మీద మీదకి వచ్చేస్తుంది. చూస్తాడు గౌరీ శంకరుడు ఒంటున్న వస్తువులు నీవులు చేసుకున్నా ఏమాత్రము జాగ్రత్త లేదండి, ఏమాత్రం జాగ్రత్త లేదు. ఇటువంటి స్త్రీని సిక్కి పడిపోయేలాగా మార్చాలి. అలాగని కలియుగాన్ని జ్ఞాపకం తీసుకుని గౌరీ శంకరుడు మహాతల్లికి రక్తవాణి వాళ్ళకు అవించాడు గోవింద. రక్త బాండవాలు అంటే ఏమిటో అనుకోవచ్చు, ఏమిటండి ఆడవారికి నెల నెలకి స్నానం అన్నాడు, బిడ్డ బిడ్డకి గండం అన్నాడు. నెల బాండవాలు సృష్టించిన శంకరుడు తల్లిని అంటున్నాడు, ఏమని అమ్మా నిన్ను అంటారా రా తల్లి, ఏమంటారా అంటుకోవాలంటే అది ఓ ఏడేడి సముద్రాలు స్నానాలు ఏడేడు సముద్రాలు ఇలా పాల సముద్రాలు స్నాన జపాలు చేసి వస్తాను అంటే అనగానే ఈ మహాతల్లి గంగవత్త వెళ్ళిపోతుందట, కొండలే దాటింది ఈ మహాతల్లి గంగవత్త వెళ్ళిపోతుందేమో. శంకరుడు చూశాడు, నా తల్లి గంగమ్మ వద్ద వెళ్తుందా అని కొండల్లో ఉన్న గంగాదేవుని పోటీగా కలుస్తున్నాడు. గంగమ్మ మా అమ్మ నీ వద్దకు వస్తుంది, మా అమ్మగారికి ఎక్కడా కూడా కనిపించవద్దు, ఎక్కడా కూడా దొరకవద్దు అనగానే గంగాదేవి ఉంటుందట, శంకర మీ అమ్మగారు ఆకాశానికి ఒక పెదువు భూదేవికి ఒక పెదువు ఎగజాపుకుని వచ్చేస్తుంది, అవన్నీ కాదు నేను ఎక్కడికి పోను.
రాగానే శంకరుడు గంగాదేవుని ఏం చేస్తున్నాడా? నీ అమ్మగారికి భయపడి నన్ను శిఖలో పడదాసుకున్నావు, నాకు ఈ శిఖ సరిపోవట్లేదు, వేరే మార్గము కావాలి అనగాని ఈ శంకరుడు ఈ శిఖలోపల నుంచి గంగాదేవిని ఒక దారిగా వదిలిపెట్టాడు. గోవింద శంకరుడు గంగాదేవిని వందనం చేసుకున్నాడు. మహాతల్లి అడవిలో తిరుగుతుంది, నా తల్లిని నేనే పాటలు పెడుతున్నాను, ఇది మంచి పని కాదు అని అడవిలో కోనేరు కాయించాడు. కోనేరులో నీళ్ళు మురికి నీళ్లుగా సృష్టించాడు. మురికి నీటిలో నా తల్లి గారు స్నానం చేస్తుందా శ్రీధరుకున్నాడట శంకరుడు. ఆ మహాతల్లి ఎలా అనుకోలేదు, నాకేనా నీళ్లే కదా, శిశు కోసమే కదా, అలాగనే మురికి నీటిలో స్నానం చేసి వస్తా ఉన్నది. మహాతల్లి శంకరుడు వద్దకు వస్తుంది. శంకరుడు చూశాడు, నా తల్లి గారే మురికి నీటిలో స్నానం చేయదనుకున్నాను, చేసి వస్తుందా? ఇప్పుడు నా వద్దకు వచ్చి కామము తీర్చు శంకర అంటారు, నేను తీర్చనంటాను. నేరము చూస్తే నాదవుతుంది. ఇటువంటి పనులు ఇటువంటి వృత్తులు నాలుగు కాళ్ళ జంతువులకి నోరు లేని పక్షులకి సాటి అయింది, కానీ నోరున్న జీవనానికి ఇది సాటి కాదు. అలాగని వచ్చే తల్లి శంకరుడు ఏం చేశాడా? నాయన కంచికెళ్ళి బుడిది భోగం ధరించా, కంచికెళ్ళి బుడిది భోగం ధరించా, ఈ మహాతల్లి రే అమ్మ వెళ్ళిపోందా, వెళ్ళిపోయినా ఈ మహాతల్లిని ఎప్పుడైతే అతమార్చాడో గౌరీ శంకరుడు, ఆయన ఈ ముగ్గురు కూడా ఏకోమించుకుని కూర్చోండి ముగ్గురు కూర్చోండి కూర్చోండి కూర్చోరా చిన్న సీతమారు నాయన. ఈ ముగ్గురు కూడా మహాతల్లి బూడిద వద్దకు వచ్చారు. ఈ శంకరుడు అంటున్నాడు, ఏమని అన్నయ్య బ్రహ్మదేవ తల్లి నా వద్దకు వచ్చింది, కామము కామం అంటూ కన్ను మూసేసింది, ఏమి చెయ్యాలో పాలుపోక తల్లిని ఈ విధంగా అతమార్చేసాను అన్నయ్య, మనం ఏం చేస్తే బాగుంటుంది అనగాని నాయన ఈ బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఈ బూడిదను నేను ఏం చేస్తానో చూడు అని బ్రహ్మదేవుడు నాలుగు భాగాలు వేశాడు. గోవింద మూడు భాగాలే బొమ్మలు చేసి ప్రాణాలు పోసి పేర్లు పెట్టి కళ్యాణం ఆడుతున్నాడు. బ్రహ్మదేవుడు సరస్వతీ దేవుని పేరు పెట్టి కళ్యాణం ఆడుతున్నాడు. గోవింద రే బాబు మీ అమ్మాయి మీ మనవరాలు కాదు కదా, నువ్వు మా బాధ తగ్గకూడదు అనుకో నువ్వు ఆయన సరస్వతీ దేవుని పేరు పెట్టి కళ్యాణం ఆడుతున్నాడు. గోవింద
మీ రెండో వాడు విష్ణుమూర్తి ఆయన లక్ష్మీదేవి అనే పేరు పెట్టి కళ్యాణం ఆడుతున్నాడు గోవింద. ఈ మూడోవాడు గౌరీ శంకరుడే ఆయన పార్వతీదేవి అనే పేరు పెట్టి కళ్యాణం ఆడుతున్నాడు గోవింద. నాయనా ఇంతకీ బొమ్మలేంటి పెళ్ళిళ్ళేంటి అనుకోవచ్చు. మహాతల్లి ఉంటున్న కామాన్ని ముగ్గురు కూడా భార్యల కింద స్వీకరించేశారు. ఇంకా నికరమైన బూడిది ఒక భాగం ఉండిపోయింది చూస్తుంది. నాయనా నాలుగో భాగం బూడిద విష్ణుమూర్తి అంటున్నాడట. అన్నయ్య బ్రహ్మదేవ ఈ నాలుగో భాగం బూడిదున్నది కదా, మనకి తల్లి లేదా, తల్లి లేని వాడి బతుకు అనగానే ఈ బ్రహ్మదేవుడు అంటున్నాడు, తమ్ములారా నాలుగో భాగం బూడిదున్నదే, ఈ బూడిదే మనకమ్మ అవుతుంది. ఏమిటన్నయ్య బూడిదేమిటి మనకమ్మ మొదలేమిటి, అయితే బూడిదని ఏం చేస్తానో చూడండి అని బ్రహ్మదేవుడు ఒక బొమ్మని చేసాడు గోవింద. విష్ణుమూర్తి ప్రాణం పోసాడు, శంకరుడు రాతలు రాస్తున్నాడు. మా తల్లి పైకి లేచి ఒరే బ్రహ్మ విష్ణు శంకరే ఒంటరిగా పెట్టారు, ప్రాణం పోస్తారు, నా ఊరు లేదా పేరు లేదా ఉండవలసిన స్థానము లేదా అనగానే అమ్మా నీకు ఊరుంది పేరుంది ఉండవలసిన స్థానం ఉంది, అయితే నేను ఎక్కడుంటానయ్యా, అదిగో నిన్ను విజయవాడ కొండల్లో దుర్గాదేవి. నా పేరు దుర్గా నాకు వద్దు. ఏమిటమ్మా దుర్గనగానే వద్దంటున్నావు, కారణం ఏమిటి తల్లి, నాకు దుర్గనే పేరు పెట్టాలంటే ఇళ్ళ మీద ఎన్నో కోరికలున్నాయి, కోరికలు తీర్చిన నాకు దుర్గనే పేరు పెట్టండి, లేని విడద నాకు వద్దు అనగానే అమ్మా నీ కోరిక ఏమిటో ఒకసారి చెప్పు తల్లి అనగా మహాతల్లి పైకి లేచి ఒక కాళికారూపం అవతరించి నాకు కుంభము గ్రామస్తులు నీకు హారం పెడతారు తల్లి. ఏమిటయ్యా ఒక గ్రామంలో హారం పెడితే నాకు సరిపోతుంది అనుకుంటున్నారా, నాకు సరిపోదు అంటదు ముట్టదు, మరి ఇంకా ఏ విధంగా కావాలి తల్లి, ఏ విధంగానా, నేను ఊరు ఊరికి దేవతనై రాజ్యానికి దేవతనై గ్రామ గ్రామానికి దేవతనై అందరూ నాకు హారం పెట్టాలి అమ్మా, అందరూ హారం పెట్టాలన్నావు చాలా బాగుంది, మరి కొంతమంది పెట్టలేని వారు ఉంటారు కదా, వారు నువ్వు ఏం చేస్తావు తల్లి, నేనా నేనేమి చెయ్యను, ఆత్మలో ఉన్న లీలలు భూలోకంలో నల్లలు పట్టుకుని పిండించేస్తాయి అమ్మా. ఈ విధంగానే పొంగులు పొటాస్కాలు కొమ్మలు చాటాలు నోటికి సృష్టించేస్తాను, అదిగో అమ్మ ఉంది హారం పెట్టించుకుంటాను అమ్మా, నువ్వు అంత పని చెయ్యరాదు తల్లి, అలాగనే దుర్గాదేవికి నోటొక్క పేరు చెందున్నారు గోవింద. అమ్మమ్మ మాయమ్మ నువ్వు అది పరాశక్తి నువ్వు పెట్టిన మాత్రం నీవే మాదరగలవు.
చాలా బాగుంది, వారానికి ఒక్క రోజు పూజ కావాలి. అమ్మా ఏ రోజు తల్లి? ఏం పూజ అమ్మా అనగానే శుక్రవారము శుక్రవారము కుంకుమ పూజలు కావాలన్నారు. అంతే కదా ఇచ్చాను తీసుకోమన్నారు. మహాతల్లి పైకి లేచి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుందట. బ్రహ్మదేవుడు అంటున్నాడు, అమ్మా నీ నవ్వుకు గల కారణం ఏమిటి అనగానే, ఒరే బ్రహ్మ విష్ణు శంకర నాకు కుంకుమ పూజలు ఇచ్చారా, నేను ఒంటరిగానే ఉన్నాను కదా, భర్త లేనిదే ఎవరు పూజిస్తారయ్యా. ముగ్గురు కూడా నిజాయించబోతున్నారు. మహాతల్లి దగ్గరకు వచ్చి, రే బ్రహ్మదేవ నువ్వు నాకేమవుతావు, నేనా నేనేమవుతానంటే నేనేమవుతానంటే నేను నిన్ను సృష్టించాను తండ్రి లాంటి వాణ్ణి. అలాగనే దుర్గాదేవికి బ్రహ్మదేవుడు తండ్రి అయ్యాడు గోవింద. ఒరే విష్ణు నువ్వేమవుతావయ్యా, నామం కింద తలసోడ నువ్వేమవుతావయ్యా, నేనా నేనేమవుతానంటే నా ప్రాణంలో సగ ప్రాణము తీసి నీకు దారబోసాను, ఇద్దరికి రక్త సంబంధాలు కలిశాయి, నేను విష్ణు అవతారంలో ఉన్నాను కానీ అవతారం విన్నాడు శ్రీనివాస అవతారం ఎత్తుతాను, అవతారం విన్నాడు వెంకటేశ్వర స్వామి అవుతాను, ఎత్తేడు కొండల్లో గుళ్ళు గోపురాలు కట్టుకుంటాను, పరం భక్తులందరూ కూడా నువ్వు అక్కగా ఉంటావు, నేను తమ్ముడిగా ఉంటాను. అలాగని విష్ణుమూర్తి దుర్గాదేవికి తమ్ముడయ్యాడు గోవింద. శంకర నువ్వేమవుతావయ్యా, నేనా నేనేమవుతానంటే ముందు యుగంలో నీ కామాలు నేను తీరుస్తానని ఒంటున్నా వస్తువులన్నీ ఒడి చేసుకుని మూడైవాడిపోయాను. నేను ఇప్పుడు శంకరుణ్ణి, కానీ నా రూపానికి ఎవరు కూడా పూజలు చేయరు. ఎందుకంటే ఆత్మలో లింగాన్ని శివాలయంలో లింగంగా విడిచిపెట్టి రూపాన్ని శ్రీశైల కొండల్లో మల్లికార్జున స్వామి వెలుస్తున్నాను. నేను మల్లికార్జున స్వామి వెలిసినప్పుడు సగము దేవి సగము శంకరుడు రూపాలు రెండు కలిసి ఉంటాయి, అప్పుడు నేను నీకు భర్తగా ఉంటానన్నాడు గోవింద. అలాగనే దుర్గాదేవికి ఊర్లిచ్చి పేర్లిచ్చి నోములిచ్చి భర్తని కూడా కూడబెట్టి పెదవాడ కొండల్లో సాగరం పొందున్నారు గోవింద. సరస్వతీదేవుని వెంట పెట్టుకుని అలా బ్రహ్మరాజు వెళ్తున్నాడు గోవింద. ఇక్కడ రమ్మంటారాడే అల్లండి అల్లడు నాయనా విష్ణు రే ఆయన పీకేరే ఆయన మాకు ఇచ్చియా ఈ విష్ణుమూర్తి లక్ష్మీదేవుని వెంట పెట్టుకుని కంకరికి పోయిపోయారు ఇక లక్ష్మీదేవుని వెంట పెట్టుకుని వైకుంఠం వెళ్తున్నాడు గోవింద. మూడవవాడు గౌరీ శంకరుడు పార్వతీదేవి రూపాలు అమ్మవారికి అప్పచెప్పి శ్రీశైలం సాగుతున్నాడు గోవింద. వీడికి మా అమ్మ మాట పెట్టు అనుకుంటే ఏడు కొండల వాడ వెంకటరమణ నాగేశ్వరరావు గారు ఆవిడ మీరు ఒకసారి సూర్యకుమార్ గారు మీరు మరొక
నారాయణ నారాయణ నమో నారాయణ నారాయణ నమో నారాయణ 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 నారాయణ
వందనములు వందనమయ్యా మనేంద్ర వందనము ఆ నా మంట వచ్చి అవును ఆ తపస్సు బంధమ చేసే కారణం ఏమన్నారుగా ఏమనగా మునేంద్ర త్రిలోక జారిని త్రివేమ జారిని త్రిమూడు లోకాలు తిరుగుతా తిరుగుతా నీ పట్నం వచ్చాను మునేంద్ర మునేంద్ర నీ పట్న పరిపాలన చాలా బాగుంది కానీ సందేశానికి ఏమీ లేదు మిన్న తినడానికి ఉందా మిన్న మునేంద్ర చెప్పమంటా మునేంద్ర ఓయ్ మునేంద్ర మీరు ముక్కోడ మునేంద్రులే ఈ శారద వడ్డిన తపస్సులు పెడుతున్నారు ఈ తపస్సులు పెడతాము ఎవరికి దారిపోస్తారని నా సందేశం మునేంద్ర తపస్సు బట్టి ఉన్నాము కానీ ఒక తపస్సు ఫలితము ఎవరికి దారబోయాలో మాలో మాకే వాదా పంతాలు వస్తున్నాయి నారద అవును మునేంద్ర ఈ తపస్సు ఫలితము ఎవరికి దారిపోయాలని మేము గొప్ప అంటే మేము గొప్పని